కుల మత పార్టీలకు అతీతంగా ప్రజల్లో మమేకమై నిరంతరం సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుంది వాలంటీర్లేనని గత 20 నెలలుగా ప్రజలకు సేవలు అందించే ఘనత వాలంటీర్లదేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశంసించారు. కురుపాం నియోజకవర్గంలో కురుపాం గుమ్మలక్ష్మీపురం జియమ్మవల్స కొమరాడ గరుగుబిల్లి మండలాలకు సంబంధించిన గ్రామ సచివాలయ వాలంటీర్లకు కురుపాం మండల కేంద్రం సాయిబాబా గుడి దగ్గరలో ఉన్న మైదానంలో సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర 25 మందికి సేవారత్న 1347 మందికి సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించారు. ప్రశంసా పత్రం దుస్సాలువాలతో సత్కరించారు. అదే విధంగా సేవా వజ్రకు 30,000 సేవా రత్నకు 20,000 సేవా మిత్రకు 10,000 రూపాయలు చెప్పిన నగదు పురస్కారాన్ని అందజేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్యం వాలంటీర్లు సచివాలయాలతో సాధ్యమైందని ఆమె అన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పనులను ఆమె గుర్తు చేశారు. మన రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు ఆయనకి సమర్పిస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో ఉంది అని గర్వంగా నేను తెలియజేయగలను. ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సభల్లో కూడా ఒక మాట చెప్పడం మనందరం కూడా చూసాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్క అర్హుడికి సాచ్యురేషన్ మోడ్లో అంటే చివరి లబ్ధిదారు వరకు కూడా అందిస్తాము అని చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనందరం కూడా చూసాం. వాలంటీర్స్ గొప్పగా చేసినటువంటి సేవలకి ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం కురుపం కాన్స్టిట్యూన్సీలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమతి పాముల శ్రీవాణి గారికి అలాగే గౌరవనీయురాలు మన జిల్లా ఎస్పి శ్రీమతి రాజకుమారి ఐపీఎస్ గారు అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ గ్రామ వాలంటీర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు పూజ్య బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం అనేటటువంటి అంశానికి నిజమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి అది పరిపాలనలో ఒక జిల్లాకి కాకుండా ఒక రాష్ట్రానికి కాకుండా దేశానికే ఆదర్శనీయంగా నిలబడినటువంటి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయనగరం తరఫున ప్రత్యేకంగా ఇక్కడి నుంచే నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి రోజు మన రాజ్యాంగ సృష్టికర్త అందరి వాడు ఆదర్శనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు కూడా ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం.